subscribe to our channel and don't forget to press the bell icon to get video updates. కార్తీదీపం సీరియల్ ఎందుకు చూస్తున్నారు మీరు చెప్పండి? కార్తీదీపం సీరియల్ చాలా బాగుంది. టెన్షన్ టెన్షన్ గా ఉంది, ఏట్ అవుతుందా ఏట్ అవుతుందా అని, అందుకే చూస్తున్నాం. అదే ఆ దీప జీవితం చక్కబడుతుంది అనుకున్న టైంలోనే కష్టాలు పాలు అయిపోయింది. మౌనత వల్ల దీప కష్టాలు ప్రారంభం అయ్యాయి. కార్తీక్ నిజం తెలుసుకోలేకపోయాడు. మౌనత మాటలు నమ్మేశాడు. నిజం తెలుసుకున్నాడు, భార్యను గౌరవిస్తున్నాడు అని టైంలో మౌనత మళ్ళీ రంగ ప్రవేశం చేసింది. తన వల్ల నేను గర్భవతిని అయ్యాను అనుమానం పెట్టి పెళ్లి చేసుకోవాలని వినిపిస్తుంది. అది సంగతి. ఇప్పుడు దీప సత్యం చనిపోతుందని తెలుస్తుంది, మీకు తెలుసా? నాకు తెలియదు, ఇవాళ రాలేదు, రేపు వస్తుంది. చనిపోతుంది తెలుసా మీకు? టెన్షన్ ఏమనిపిస్తుంది? మీకు భయం అనిపించింది, బాధ అనిపించట్లేదా? మరి దీప చనిపోతే ఆ సీరియల్కే దెబ్బ. దీప బ్రతికి మళ్ళీ భర్త పిల్లలతో ఉంటేనే ఆ సీరియల్ బాగుంటుంది. మా దీప చనిపోయి మళ్ళీ మా మౌనత వల్ల చిక్కుంటే మరి సీరియల్కి అర్థమే ఉంది. మౌనత చనిపోయింది అంటున్నారు? లేదు, బతికే ఉంది. మీరు చూసారా? మీరు చూశాను చూశాను దీప చంపడానికి వస్తుంది. ఎలాగా? ఏమి ఎలాగా అంటే తెలియదు, ఇంకా రేపు తెలుస్తుంది. మీరు కూడా బాధపడితే అది ఏమైపోతుంది? నాన్నని విడిపించడానికి కష్టపడుతున్నాను అని చెప్పొచ్చు కదా నాన్నమ్మ.